వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ పోస్టల్ డిపార్ట్మెంట్ లో మనకు మల్టీ టాస్కింగ్ మరియు పోస్ట్మ్యాన్ కి సంబంధించిన రిక్రూట్మెంట్ ఆల్రెడీ వచ్చింది. లాస్ట్ డేట్ వచ్చేసి 28 ఫిబ్రవరి వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. 5th వరకు చలన పే చేయొచ్చు పోస్ట్ ఆఫీస్ లో. సో ఎలా అప్లై చేయాలని కొంతమంది అడిగారు. ఫస్ట్ మీరు ఆన్లైన్ లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తే మీకు ఒక చలన వస్తుంది. ఆ చలన తీసుకెళ్లి పోస్ట్ ఆఫీస్ లో ఇచ్చినట్టయితే మీకు చలన మీద మీరు ఫీజు పే చేయాలి. పే చేస్తే ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ ని తీసుకొచ్చి మళ్ళీ ఆన్లైన్ లో ఫిల్ చేయాలి. ఇది ప్రాసెస్. సో దీనికి సంబంధించిన ఒక ప్రీవియస్ పేపర్ నేను తీసుకొచ్చాను, ఎలా ఉంటుంది క్వశ్చన్ పేపర్ అని. సో చాలా బేసిక్ గా సింపుల్ గానే ఉంది. ఎవరైతే ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ స్టూడెంట్స్ అయితే ఈజీగా రాయొచ్చు ఎగ్జామ్. జస్ట్ ఒక వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద ప్రోడక్ట్, ఒక నెంబర్ ఇచ్చేసి దాన్ని మల్టిప్లికేషన్ లో యూనిట్ డిజిట్స్ ఏమొస్తుంది, ఫ్రాక్షన్ నెంబర్ ఏమొస్తుంది, ద సమ్ ఆఫ్ 2 కన్సిక్యూటివ్ మల్టిపుల్ నెంబర్స్ ఆఫ్ 184. చాలా సింపుల్ గానే ఉంది పేపర్. సో ఒక 1 మంత్ హార్డ్ గా ప్రిపేర్ అయితే జాబ్ కొట్టచ్చు. బీటెక్ లెవెల్ వాళ్ళు, తర్వాత డిగ్రీ లెవెల్ వాళ్ళు అయితే ఈజీగా జాబ్ ని కొట్టచ్చు. దీనికి క్వాలిఫికేషన్ 10th ఆర్ ఐటీఐ అందరికీ తెలిసిందే. ఏ బుక్స్ బెటరు, ఆ తర్వాత ఏ బుక్స్ చదివితే ఎక్కువ మార్క్స్ వస్తాయి అవి కూడా చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉంటుంది. ఇప్పుడు పోస్ట్మ్యాన్ కు మరియు మల్టీ టాస్కింగ్ కు రెండింటికి ఒకటే సిలబస్, రెండింటికి సపరేట్ అప్లై చేసుకోవాలి. ఇంకా చాలా మంది ఏమడుతున్నారు అంటే తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. అప్లై చేసుకోవచ్చు. తెలుగులో ఎగ్జామ్ ఉంటుంది, ఒక తెలుగు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది పోస్టల్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇది సెంట్రల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్. సో తెలుగు కూడా బేసిక్ గా మనము 10th క్లాస్ లో చదువుకుంటాం. సందులు, సమోసాలు ఇట్లా మనం చదువుకుని ఉంటారు. నామకరణాలు, తర్వాత గ్రామర్, చిన్న చిన్న గ్రామర్స్, ఈస్, వాస్, ప్రొనౌన్స్, తర్వాత ప్రిపోజిషన్స్, ఇలాంటివి జస్ట్ చిన్న చిన్న గ్రామరే, పెద్ద హార్డ్ గ్రామర్ ఏమి ఉండదు 10th క్లాస్ బేసిక్ కాబట్టి. శాలరీ మనం ఆల్రెడీ చెప్పినట్టే స్టార్టింగ్ 18,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. మల్టీ టాస్కింగ్ కైనా పోస్ట్మ్యాన్ కైనా, పోస్ట్మ్యాన్ కి అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, 22,000-23,000 వరకు ఉంటుంది. మల్టీ టాస్కింగ్ అయితే 18,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. సో ఒక 1 మంత్ హార్డ్ గా కష్టపడితే ఎవరైనా జాబ్ కోసం చూసే వాళ్ళు. కట్ ఆఫ్ మార్క్ వచ్చేసి 4 పేపర్స్ 4 సెక్షన్స్ ఉంటాయి. ఓసీ వాళ్ళకి ఒక్కొక్క దాంట్లో 10 మార్క్స్ రావాలంటే 40 మార్క్స్ రావాలి క్వాలిఫై అవ్వాలంటే. బీసీ వాళ్ళకి 36 మార్క్స్ అంటే ఒక్కొక్క సెక్షన్ లో 9 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక్కొక్క సెక్షన్ లో 8 మార్క్స్ రావాలి అంటే 32 మార్క్స్ అయితే మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్. సో క్వాలిఫయింగ్ మార్క్స్ అయితే ఈ ఇట్లా 40, 36, 32 ఉంటాయి. కట్ ఆఫ్ మార్క్ చాలా ఎక్కువ ఉంటుంది. కట్ ఆఫ్ మార్క్ అంటే మెరిట్ మార్క్స్ రావాలన్నమాట. ఎంత ఉంటుంది అంటే 70 నుంచి 75 వరకు ఉంటుంది ఓసీ వాళ్ళకు. మీరు మినిమం 75 మార్క్స్ అయితే వస్తే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 75 మార్క్స్ తెచ్చుకోవడం కష్టమా అంటే అంత కష్టమేం కాదు. మరి అంత టఫ్ క్వశ్చన్స్ ఏమి ఉండవు. లైక్ రీజనింగ్ లో హై ఎండ్ గా ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు 10th క్లాస్ క్వాలిఫికేషన్ పెట్టారు కాబట్టి 10th క్లాస్ మైండ్ సెట్ తోనే, 10th క్లాస్ వాళ్ళ అటెంప్ట్ చేయగల మైండ్ సెట్ తోనే క్వశ్చన్స్ ఉంటాయి. మరీ కష్టంగా ఉండి అటెంప్ట్ చేయనట్టు ఏముండవు. 1 మంత్, 1 అండ్ హాఫ్ మంత్ బాగా ఎవరైతే కష్టపడతారో వాళ్ళు జాబ్ అయితే కొట్టచ్చు. సిన్సియర్ గా హార్డ్ వర్క్ చేయాలి, వాళ్ళకు ఈజీగా జాబ్ కొట్టచ్చు. 70 కాదు, మీరు ఈ క్వశ్చన్ పేపర్ చూస్తే ఈవెన్ 80, 85 మార్క్స్ కూడా తెచ్చుకోవచ్చు. డిగ్రీ వాళ్ళకు, బీటెక్ వాళ్ళకు, తర్వాత కొంచెం బాగా చదువుకున్న వాళ్ళకు ఇదేం పెద్ద హార్డ్ అనిపించదు క్వశ్చన్ పేపరు. జస్ట్ మీరు ఏం చేయాలంటే మంచి బుక్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇంగ్లీష్ కు సంబంధించి వారెన్ మార్టిన్స్ అనే ఒక బుక్ ఉంటుంది, గ్రామర్ బుక్, అది తీసుకోండి. దాంట్లో కొంచెం గ్రామర్ బాగుంటుంది, స్టాండర్డ్ గా ఉంటుంది. అది కనుక ప్రిపేర్ అవుతే కనుక మీకు ఇంగ్లీష్ అనేది ఈజీ అయిపోతుంది. తర్వాత తెలుగు అంటే జస్ట్ మన 10th క్లాస్ బుక్ ఉంటుంది, 10th క్లాస్ తెలుగు బుక్ ఉంటుంది, దాన్ని తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఎట్లా ఉంటుంది, మనకి ఏమేమి ఉంటాయి అన్నట్టు. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవుతుండండి. మీరు లైక్ చేస్తేనే ఈ విషయం చాలా మందికి తెలుస్తుంది, చాలా మందికి యూస్ఫుల్ గా ఉంటుంది. సో మన ఛానల్లో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మీకు ఇస్తూ ఉంటాము. సో ఏ బుక్ ప్రిపేర్ అవ్వాలంటే ఆర్ గుప్తాస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే ఒక బుక్ ఉంటుంది, అది తీసుకోండి, అది బాగానే ఉంటుంది. తర్వాత ఇది ఇంగ్లీష్ లో ఉంటుంది. తెలుగుకి సంబంధించి ఇంకొక బుక్ చూపిస్తాను మీకు. మీరు సపరేట్గా అయినా చదవచ్చు, ఒకే బుక్ లో అయినా చదవచ్చు. మోస్ట్లీ ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ ని చూడండి, ఎట్లుంది ప్రీవియస్ పేపర్స్ ని చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఎట్లా ఇస్తున్నాడు క్వశ్చన్స్, ఎట్లా ఇస్తున్నాడు మనం ఇది చేయగలమా లేదా అని చెప్పి.
ఆ ప్రీవియస్ పేపర్స్ అన్ని వెబ్సైట్స్ లో దొరుకుతాయి, లేకుంటే ఈ బుక్ లలో కూడా ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి, దీంట్లో కూడా సాల్వ్ చేయండి. మరీ కష్టం అయితే నాకైతే అనిపించలేదు, నేను చూసిన దాన్ని బట్టి. మీరు కూడా మీకు అంత కష్టం, ఇంకెవరైతే బ్యాంక్స్ ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారో, వాళ్ళకి అంత కష్టం అయితే అనిపించదు. కాకపోతే ఏంటంటే టెన్త్ క్వాలిఫికేషన్ డిగ్రీ వాళ్ళు కొంతమంది ఏంటంటే డిగ్రీ చదివి టెన్త్ క్వాలిఫికేషన్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే శాలరీ కూడా మరీ 40-50,000 ఏం కాదు, 18-22,000 వరకు ఉంటుంది. ఆ మల్టీ టాస్కింగ్ అయితే 18 నుంచి స్టార్ట్ అవుతుంది, పోస్ట్ మ్యాన్కి అయితే 22,000. రెండింటికి ఒకటే సిలబస్, ఒకటే టైప్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది ఇంకా విజేత కాంపిటీషన్కి సంబంధించిన ఒక బుక్ అయితే ఉంది, దీంట్లో మొత్తం 4 సపరేట్గా ఇచ్చాడు, అలాగే మోడల్ పేపర్స్ కూడా ఉన్నాయి. సో ఇది కూడా తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఒక 1-1.5 మంత్ ప్రిపేర్ అవుతే మీ సొంత ఊర్లో అంటే విజయవాడ రీజియన్లో మనకు ఉన్నాయి ఇప్పుడు, ఆ రీజియన్లో ఉన్న వాళ్ళకైతే బెనిఫిటే, మీ ఊర్లోనే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎగ్జామ్కి లాస్ట్ డేట్ వచ్చేసి 28 వరకు అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో, తర్వాత ఆఫ్లైన్లో అప్లై చేసి చలానా ఆ తర్వాత తీసుకొచ్చి ఆ చలానా మీద నెంబర్ని ఎంటర్ చేస్తే అప్లికేషన్ అయిపోతుంది. సో ఎగ్జామ్ కూడా తొందరలోనే ఉంటుంది, మరీ ఎక్కువ టైం కూడా ఏం తీసుకోరు. ఇంకా డేట్ అయితే అఫీషియల్గా ఇవ్వలేదు, అయిపోయిన తర్వాత అప్లికేషన్ అయిపోయిన తర్వాత డేట్ అయితే చెప్తారు, అంటే ఈ డేట్లో ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పి. సో ఎవరికైతే మల్టీ టాస్కింగ్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను ఏమేమి పనులు చేయాలి. మల్టీ టాస్కింగ్ అంటే జస్ట్ ఒక ఆఫీసర్ ఉంటారు మన పోస్ట్ ఆఫీస్లో, వాళ్ళకి సపోర్టివ్గా ఉండాలి, వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్స్ కావాలంటే ఇవ్వడము, తర్వాత ఏదైనా జిరాక్స్ అలాంటివి చేపించుకురావడము, సో ఇలాంటివి చేస్తూ ఉండాలి, వాళ్ళకి సపోర్టింగ్గా ఉండాలి. మరీ ఆ లో క్యాడర్ అయితే ఏం కాదు. సో పోస్ట్ మ్యాన్ గురించి అందరికీ తెలిసిందే, పోస్ట్ మ్యాన్ అంటే ఒక్కొక్క రీజియన్కి పోస్ట్ వచ్చిన పోస్టులు అన్నీ డిస్ట్రిబ్యూట్ చేయాలి, అది మెయిన్గా పోస్ట్ మ్యాన్ డ్యూటీ. సో మెయిల్ గార్డ్ ఏంటంటే మన రైల్వే స్టేషన్స్లో ఒక్కడ ఉంటారు, అక్కడ మెయిన్గా మెయిల్ గార్డ్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నైట్ షిఫ్ట్ ఉంటాయి, అదొక ప్రాబ్లము. జెంట్స్కి అయితే పర్వాలేదు, లేడీస్కి అయితే మోస్ట్లీ కొంచెం డిఫికల్ట్ అని చెప్పొచ్చు, కానీ లేడీస్లో కూడా మెయిల్ గార్డ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్కి వెళ్తే చూడొచ్చు, మెయిల్ గార్డ్స్ అంటే మనకు ట్రైన్స్లో వచ్చే పోస్టులు అన్ని వాళ్ళు కలెక్ట్ చేసుకొని వాళ్ళు సపరేట్ చేసి వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు, అది వాళ్ళ డ్యూటీ. ఇంకేంటంటే ఇది ఏజ్ లిమిట్ కూడా ఆల్రెడీ చెప్పాను, 18-25 ఇయర్స్ ఉండాలి ఓసీ వాళ్ళకు, బీసీ వాళ్ళకు 3-28, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, అంటే 30 వరకు ఎగ్జామ్షన్ ఉంది. సో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 10 ఇయర్స్, అంటే 40 వరకు ఉంది. మీరందరూ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, జాబ్ కావాలనుకుంటున్నారో, వాళ్ళందరూ అప్లై చేసుకోండి. డేట్ కూడా దగ్గరకు వచ్చేసింది, ఎక్కువ టైం కూడా లేదు, బాగా ప్రిపేర్ అయితే ఒక 1-2 మంత్స్ కంపల్సరీ జాబ్ అయితే కొట్టచ్చు, చాలా మంచి జాబ్. పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే తక్కువ కాదు, సో పోను స్కేల్స్ పెరుగుతాయి, మంచి శాలరీ. ఒక 10 ఇయర్స్ తర్వాత మీరు 50-60,000 ఆ పే స్కేల్లో ఉంటారు. సో ఇలాంటి మంచి ఛాన్స్ని మిస్ చేసుకోకండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.